అందరికీ నమస్కారం పత్తి సౌరభం ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనము దశవిధ యతులు అనే అంశం గురించి విందాం యతి ప్రాసలు పద్యానికి ప్రాణం లాంటివి ఆద్యోవలి ద్వితీయ ప్రాస ఒక పద్యంలోని పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు మొదటి అక్షరాన్ని యతి అంటారు ఈ యతికి విరామము విశ్రాంతి విరామము విశ్రాంతి వలి वड़ी विरति मोदी अनेक पेर्नाई यति विराम विश्रांति वली वड़ी अने पेर्ल तो सूचि एंटे यति एक्डते उ विश्रांति दरक पद्या चिशुद्धि लेनी शिवपूज लेलरा पद्यपाद मोता पलकड़ा का यति मैत्री एक्डते उ अक्षर दर मन को श्वास वील कल तद्वारा पद्या सुनायस चलवान वीलुटी रेडवे यति प्रास अने रेडू पद्या श्राव्यत नादात्मक अच्छी अंके यति प्रास पद्या प्राणन लाटार अंदर मोदी अक्षरा यति अव अक्षरा प्रास अतार आ य చాలా రకాలుగా దాదాపుగా అపకవీయంలో 42 రకాల యతులను సూచించడం జరిగింది కానీ ప్రధానమైనటువంటి యతులు 10 రకాల యతులు అవే దశవిధ యతులు మొదటిది స్వరయతి స్వరం అంటే అచ్చు అచ్చుల మధ్య జరిగేటువంటి యతిని స్వరయతి అంటారు అ అయ్యోల మధ్య ఈ ఏ రూల మధ్య అలాగే ఉ ఓల మధ్య యతి జరిగితే దాన్ని స్వరయతి వర్గయతి కానింటి మావరికి ఉండేటువంటి అక్షరాలను వర్గాక్షరాలు అంటారు దాంట్లో वर्ग पंचमाक्षर मिनहाई मिगल अक्षर मिगल अक्षर मध्य तक गग्गल मध्य ए वर्गा आ वर्गाक्षर मध्य मैत्री कुदरते दाँ वर्ग यति अटा अखंड यति यति की यति मैत्री स्थान अखंड पदम पदम मोदी पदम मध्य अच्छु तो यति मैत्री कुदरते दाँ अखंड यति प्रादि प्रापरा मोदी वाट प्रादल यति मैत्री स्थान प्रादल उदि यति बिंदु यति वर्ग पंचमाक्षर आ वर्ग मिगता अक्षर बिंदु तो कूड़न मिगता अक्षर तो यति मैत्री उंटे ज्ञाक कक्का गग्गल्लो एदो बिंदु तो कूड़ी अक्षर तो यति मैत्री उंटे दाने बिंदु यति अनि प्लुतम प्लुत यति अंटे मूड मात्रल कालंलो उच्चरिंचबडे अक्षरा प्लुतम अंटुन्नामु यति मैत्री स्थानंलो प्लुतम उन्नट्टयिते दाने प्लुत यति अनि संयुक्ताक्षर यति रेंडु हल्लुलु कलिसि उंटे दानि संयुक्ताक्षरम अंटुन्नामु यति मैत्री स्थानंलो संयुक्ताक्षरम उंटे संयुक्ताक्षर यति एक्कटि यति कोन्नि अक्षरालु दानिकि अदे अक्षरं तोटि यति मैत्री पोंदुतायि या रा ला वालु देनिकि अदे यति मैत्रिनि पोंदुतायि काबट्टि अलांटि यतिनि एक्कटि यति अनि पोलिक यति मुवर्णानिकि पापा बाब्बालु उ ओलतो कूड़ी उन्नप्पुडु पोलिक उंटुंदि काबट्टि मुवर्णानिकि पापा बाब्बालु उ ओलतो कूड़ी उन्न अक्षरालतो यति मैत्री कुदिरिते दान्नि पोलिक यति अनि सरस यति आ या हाल मध्य चाचा जाजा अने वर्गाक्षरालकु शेषास अनेटुवंटि उष्मालकु मध्य अलागे अना नाल मध्य यति मैत्री उंटे दान्नि सरस यति अंटारु इला 10 రకాల యతులు ఉంటాయి ఒక్కొక్క యతి గురించి మనం వివరంగా చూద్దాం దశవిధ యతుల్లో మొదటి యతి స్వరయతి స్వరము అంటే ప్రాణము అచ్చు అని అర్థం అచ్చుల మధ్య యతి మైత్రి కుదరడాన్ని స్వరయతి అంటున్నాము సాధారణంగా ఆ ఆ ఐ ఔ అనేటువంటి అచ్చుల మధ్య ఈ ఈ ఏ ఏ రు అనేటువంటి అచ్చుల మధ్య ఉ ఉ ఓ ఓ అనేటువంటి అచ్చుల మధ్య యతి మైత్రి మనకు కనిపిస్తుంటుంది స్వరయతి అంటే స్వరాల మధ్య యతి మైత్రి కుదరడాన్ని స్వరయతి అంటున్నాము అ అ అయౌల మధ్య ఈ ఈ ఏ ఏ రుల మధ్య ఉ ఉ ఓ ఓల మధ్య యతి మైత్రి కుదురుతుంది ఎందుకంటే వీటి ఉచ్చారణ స్థానాలు ఒకే స్థానం నుండి ఉచ్చరించబడతాయి కాబట్టి వీటి మధ్య యతి మైత్రి అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ఆ ఐ ఔ ఐఔలు ఐ ఔ అనేటువంటి వాటికి రూపాంతరాలు కాబట్టి ఆ ఆ ఐఔలను యతి మైత్రి అక్షరాలుగా చెప్పడం జరిగింది ఈ ఏ ఇంతవరకు తాళవ్యాలు రు అనేది మూర్ధన్యమే అయినా అది పలికే విధానము ఈకి దగ్గరగా ఉంటుంది రు వాస్తవానికి కృష్ణ తప్పు కృష్ణ అనడం కరెక్ట్ కాబట్టి ఆ ఈకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఏ తాళవ్యాలైనప్పటికీ రును దీంట్లో చేర్చడం జరిగింది అలాగే ఉ ఉ ఓ ఓ అనేటువంటి నాలుగు అక్షరాలు కూడా ఓష్ట్యాలు
स्थान उच्चरी अच्छु वीट मध्य मन को यति मैत्री अने उदाहरण चुदा अचट पुट्टिन चिगुरु कोम्मैन चेव अचट पुट्टिन चिगुरु कोम्मैन चेव अलसान पेद्दन मन चरित्र पद प्रयोग अचट पुट्टिन चिगुरु कोम्मैन चेव आ ఇది తేటగిటి పద్యపాదం కాబట్టి ఒక గణము రెండవ గణము మూడవ గణము నాలుగవ గణము ఐదవ గణము మొదటి గణంలోని మొదటి అక్షరానికి నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఇది మైత్రి చెల్లుతుంది కాబట్టి అచట పుట్టిన చిగురు కుమ్మైన చేవలో ఆకు ఐకు మధ్య ఇది మైత్రి మనకు కనిపిస్తుంది కావున ఇది స్వరయతి ఆ ఐ అవుల మధ్య ఇది మైత్రి ఉంటుంది కాబట్టి ఆకు ఐకు మధ్య ఇది కుదురుతుంది ఆ ఐల మధ్య ఇది మైత్రి ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము స్వరయతి అంటున్నాము అలాగే चित्तशुद्धि इदी आटवेल्ली पद्यपाद चित्तशुद्धि गलिगी चेसिन पुण्यम ओकटो गणमु रेंडव गणमु मूडव गणमु नालुगव गणमु ऐदव गणमु नालुगव गणमु मोदटि अक्षरानिकि इति मैत्रि ची चे चीलो ई उंदी चेलो ఏ ఉంది ఈ ఏల మధ్య ఏది మైత్రి కుదురుతుంది ఇక్కడ అల్లులు ఉన్నప్పటికీ అల్లుల మీద ఉన్నటువంటి స్వరాలను ప్రధానంగా తీసుకుంటే చి ఈ చే ఏ ఈ ఏల మధ్య ఏది మైత్రి కుదురుతుంది కావున ఇది కూడా స్వరయతి అలాగే ఉప్పు కప్పురంబు ఇది ప్రసిద్ధమైన పద్యమే ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఉ నో ఊలోని ఊకు నోలోని ఓకు మధ్య ఏటి మైత్రి కుదిరింది కావున ఇది స్వరయతి స్వరాలు అంటే ప్రాణాలు అచ్చులు అచ్చుల మధ్య ఏటి మైత్రి కుదరడాన్ని స్వరయతి అంటున్నాము ఆ అయ్యవుల మధ్య ఏటి మైత్రి ఉంటుంది ఈ ఏ ఊల మధ్య ఏటి మైత్రి ఉ ఓల మధ్య ఏటి మైత్రి ఉంటుంది ప్రధానంగా విభజన చేయడానికి కారణం వీటి ఉచ్చారణ స్థానాలన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఈ విభాగాలు చేయడం జరిగింది అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ ఆకు ఐకు మధ్య ఇతి మైత్రి కుదిరింది కావున ఇది స్వరయతి చిత్తశుద్ధి లేని చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు చాకు చాలోని ఈకు చేలోని ఏకు ఇతి మైత్రి కుదిరింది కావున ఇది స్వరయతి ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ఊకు నోలోని ఓకు ఇతి మైత్రి కుదిరింది కావున ఇది స్వరయతి స్వరాల మధ్య ఇతి మైత్రి కుదిరితే దాన్ని ఏమంటున్నాము స్వరయతి అంటున్నాము ఆ అయ్యవుల మధ్య ఏరుల మధ్య ఓల మధ్య స్వరమైత్రి ఉంటుంది కాబట్టి ఈ స్వరాల మధ్య ఏతి మైత్రి చేయడాన్ని స్వరయతి అని అంటున్నారు రెండవది వర్ధేతి తెలుగు వర్ణమాలలో క నుండి మ వరకు ఉండేటువంటి అక్షరాలను వర్గాక్షరాలు అంటున్నాం క ఖ గ ఘ ఞ చ చ జ ఝ ని ట ట డ అన త త ద ధ న ప ప బ బ మ క నుండి మ వరకు ఉండేటువంటి అక్షరాలను వర్గాక్షరాలని ఈ వర్గంలోని మొదటి అక్షరాలు కచ్చట తప్పలు పరిశాలు వేదవుల సరళాలు మనం వర్ణమాల గురించి నేర్చుకున్నాం ఇక్కడ వర్గేతి అంటే వర్గ పంచమాక్షరాలను మినహాయించి ఇన్యాయిని అనా నామ అనేటువంటి అక్షరాలను మినహాయించి మిగిలిన కక్క గగ్గాల మధ్య చచ్చ జజ్జాల మధ్య టట్ట డడ్డాల మధ్య తత్త దద్దాల మధ్య పప్ప బబ్బాల మధ్య చాలా మంది చేసేటువంటి తప్పు ఉచ్చరించాలి పఫ అంటున్నారు ఫలము అంటున్నారు ఫలము తప్పు ఫలము సరైనటువంటి ఉచ్చారణ ఇది పఫ మనం చదువుకున్నప్పుడు పఫగానే చదువుతున్నాం ఉచ్చరించేటువంటి సందర్భంలో దీన్ని ఫాగా వాడుతున్నాం ఆంగ్లంలోని కాఫీ అనే దాన్ని తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు కాఫీగా ఉచ్చరించడం వేరు కానీ తెలుగులోనే ఉండేటువంటి పదము సంస్కృత సమమైనటువంటి ఫలము అనేటువంటి పదాన్ని కూడా ఫలము అని ఫలితము అనేటువంటి రూపాలు అసాధ రూపాలు వ్యాకరణ రీత్యా అవి తప్పుడు రూపాలుగా గుర్తించాలి సరే ఇక్కడ ఇతి విషయానికి వస్తే వర్గాక్షరాల్లోని వర్గాల్లోని పంచమాక్షరాలు మినహాయించి మిగిలిన అక్షరాల మధ్య అంటే మిగిలిన ఏ వర్గాక్షరాలకు ఆ వర్గాక్షరాల మధ్య కక్క గగ్గాల మధ్య చచ్చ జజ్జాల మధ్య ఏ వర్గానికి ఆ వర్గాక్షరాల మధ్య ఇతి మైత్రి కుదరడాన్ని మనము వర్ధేతి అంటున్నాం కడివెడైన నేమి కరము పాలు కడివెడైన నేమి కరము పాలు కడివెడైన నేమి కరము పాలు కాకు కాకు వర్గాక్షరాలు
వర్గాక్షరాలను మొదటి అక్షరానికి రెండో అక్షరానికి యతి మైత్రి కుదిరింది కావున ఇది వర్ధేతి బాండ శుద్ధి లేని పాకమేళ బాండ శుద్ధి లేని పాకమేళ భాక్ పాక్ మధ్య యతి మైత్రి కుదిరింది కావున ఇది వర్గేతిగా గుర్తించాలి వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలను వర్గాక్షరాలు అంటున్నాము వర్గాక్షరాల్లో వర్గ పంచమాక్షరాలు అయినటువంటి అనునాసికాలు మినహాయించగా ఏ వర్గంలోని ఆ వర్గానికి సంబంధించిన మిగతా నాలుగు అక్షరాల మధ్య యతిమైత్రి కుదరడాన్ని వర్గేతి అంటున్నాము కడివెడైన నేమి కరముపాలు కాకు కాకు మధ్య యతిమైత్రి కుదిరింది కావున ఇది వర్గేతి భాండ శుద్ధి లేని పాకమేళ భాకు పాకు ఇవి రెండు ఒకే వర్గంలోనివి కాబట్టి ఇది వర్గేతి మూడవది అఖండయతి అఖండము అంటే ఖండం కానటువంటిది ఖండితం కానటువంటిది విభజించినటువంటిది అఖండం అఖండయతి అంటే సాధారణంగా మనం యతి అంటే ఏంటంటున్నాము పద్యంలోని పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటున్నాం ఆ యతికి మొదటి అక్షరానికి మరో చోట యతిమైత్రి కుదురుతుంది కాబట్టి మొదటి అక్షరానికి తర్వాత కుదిరేటువంటి యతిమైత్రి అక్షరానికి ఎక్కడైతే మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుందో ఆ యతిమైత్రి కుదిరేటువంటి చోట అఖండంగా ఉన్న పదం ఉంటుందో అలా జరిగేటువంటి యతిని అఖండ యతి అంటున్నాము యతికి యతిమైత్రి కుదిరే చోట పదం మొదట కాకుండా పదం మధ్యలో యతిమైత్రి కుదరడము పదం మొదట కాకుండా పదం మధ్యలో యతిమైత్రి కుదరడం సాధారణంగా మనం చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా అన్నప్పుడు చిత్త శివ పదం మొదటి అక్షరాలతోటి యతి కుదురుతుంది అలా కాకుండా పదం మధ్యలో అఖండంగా ఉండేటువంటి పదం మధ్యలో యతిమైత్రి కుదరడాన్ని అఖండయతి అంటున్నాము హలికి నెదురేకి సకల పదార్థములను హలికి నెదురేకి సకల పదార్థములకు అనేటువంటిది ఇత్యేటకి పద్యపాదం మొదటి అక్షరానికి నాలుగవ పద్యం నాలుగవ పాదం నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది హాలో ఉండేటువంటి ఆకు దాలో ఉండేటువంటి ఆకు యతిమైత్రి కుదురుతుంది కుదరగా ఇక్కడ పదార్థములు అన్నప్పుడు ఇందులో ఉండేటువంటి దీర్ఘం ఇది అఖండం ఈ పదం మొత్తము పదం మొదట్లో లేదు పదం మొత్తం ఒక పదంగా తీసుకున్నప్పుడు ఇది అఖండ పదం ఈ అఖండ పదంలో ఉండేటువంటి అక్షరంతో యతికి మైత్రి కుదురుతుంది కావున దీన్ని అఖండ యతి అటజని కాంచ భూమి సూరుడంబర చుంబి శిరస్సరజ్జరి ప్రసిద్ధమైనటువంటి మన చరిత్రలోని పద్యపాదం అటజ నికాంచే భూమి సూరుడంబర చుంబి శిరస్సరజ్జరి నజభజ జజర తీసుకుంటే ఇది చెంపకమాల వృత్తజాధిపత్యం మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది ఆకు దాకు యతి కుదిరింది దా అంటే ఇక్కడ ఏంటి డాలో ఉండేటువంటి ఆకు యతి కుదిరింది సురుడంబర భూమి సురుడంబర అన్నప్పుడు ఇది మొత్తం ఒకే పదం ఈ అఖండంగా ఉన్నటువంటి భూమి సురుడంబర చుంబి ఇదంతా ఒకే పదం ఈ ఒక పదం మధ్యలో ఉండేటువంటి అక్షరంతో యతిమైత్రి కుదిరింది కావున ఇది అఖండయతి అఖండయతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి కుదిరే చోట అఖండంగా పదం ఉన్నప్పుడు ఆ పదం మధ్యలో పదం మధ్యలో ఉండేటువంటి అక్షరంతో యతిమైత్రి కుదరడాన్ని అఖండయతి అంటున్నాం పదం మధ్యలో ఉండేటువంటి అక్షరం అంటే అచ్చుతోటి మొదటి పదం మొదట్లో ఉండేటువంటి అచ్చుకు పదం మధ్యలో అఖండంగా ఉన్నటువంటి పద అఖండంగా ఉన్నటువంటి పద మధ్యలో ఉండేటువంటి అచ్చుకు యతిమైత్రి కుదరడాన్ని అఖండయతి అంటున్నాము అంటే విభజించడానికి ఒక పదం మొదటి అక్షరంతో కాకుండా పదం మధ్యలో ఉండేటువంటి అచ్చుతో ఇక్కడ యతిమైత్రి అనేటువంటి కుదురుతున్నట్టుగా మనము గుర్తించాలి నాలుగవది ప్రాదియతి ప్రాదులు అంటే ఉపసర్గలు ఈ ప్రా పర అపాసం అనుసు ప్రతి నిర్ మొదలైనటువంటి ఉపసర్గల్ని ప్రాదులు అంటారు అంటే సాధారణంగా ఈ ఉపసర్గలు ధాతువుకు ముందు చేరుతాయి ధాతువుకు ముందు చేరుతాయి హారము అనే దానికి ముందు చేరితే ప్రహారము అలా ఇవన్నీ కూడా అపా పర ప్రాసం అను ఇవన్నీ కూడా ఉపసర్గలు ధాతువుకు ముందు చేరి పదాలను ఏర్పాటు చేస్తాయి అలాంటి ప్రాదులకు యతిమైత్రి కుదరడాన్ని ప్రాదియతి అంటున్నాము అబ్జయోని సారీ అబ్జయోని రజోగుణ ప్రాప్తిదనరు అబ్జయోని అబ్జయోనిర జోగుణ ప్రాప్తిదనరు తేటగీతి పద్యపాదము అబ్జయోనిర జోగుణ ప్రాప్తిదనరు తేటగీతి పద్యపాదంలో మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది ఆకు ప్రాకు యతిమైత్రి కుదురుతుంది ఈ అచ్చుకు యతిమైత్రి కుదిరే చోట ఏముంది ప్రాది ఉంది ప
ప్రాగులు ఈ ఉపసర్గం ఉంది కాబట్టి యతిమైత్రి కుదిరే చోట ప్రాగులు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రాదియతి అంటున్నాము ప్రాపర మొదలైనటువంటి వాటిని మొదలైనటువంటి ఉపసర్గలను ప్రాదులు అంటున్నాము యతిమైత్రి కుదిరే చోట ప్రాదులు ఉంటే ఆ యతిని ఆ రకంగా చేసేటువంటి యతిని ప్రాదియతి అంటున్నాము అబ్జయోని రజోగుణ ప్రాప్తిదనరు ఆకు ప్రాకు యతిమైత్రి కుదిరింది ఈ యతిమైత్రి కుదిరేటువంటి అక్షరం ప్రా అనేటువంటి అక్షరం ప్రాదుల్లో ఉండేటువంటి అక్షరం కాబట్టి ఈ రకంగా కుదిరించేటువంటి యతిని ఈ రకంగా చేసేటువంటి యతిమైత్రిని ప్రాదియతి అంటారు ఐదవది బిందుయతి ఐదవది బిందుయతి బిందుయతి అంటే వర్గాక్షరాలు క క గ ఘ ఞ ఇవి వర్గాక్షరాలు ఈ వర్గాక్షరాల్లో వర్గ పంచమాక్షరానికి మిగిలిన అక్షరాలతో బిందువుతో కూడిన మిగిలిన అక్షరాలతో యతి చెల్లడాన్ని బిందుయతి అంటున్నాం ఉదాహరణకి జ్ఞాకు వడిచెల్లు రత్న కంకణమనంగా జ్ఞాకు వడిచెల్లు రత్న కంకణమనంగా ఆటవెల్లి పద్యపాదము తేటగిరి పద్యపాదము జ్ఞాకు వడిచెల్లు రత్నకం కనమనంగా రత్నకం కనమనంగా తేటగిరి పద్యపాదంలో జ్ఞాకు వడిచెల్లు రత్న కంకణమనంగా అన్నప్పుడు ఇన్యాకు ఇక్కడ క బిందుపూర్వక క బిందుపూర్వక కకారంతో ఎటు చెల్లుతుంది అంటే వర్గ పంచమాక్షరానికి ఆ వర్గంలోని ఇతర అక్షరాలు బిందుపూర్వకంగా ఉన్నప్పుడు యతి చెల్లడాన్ని యతిమైత్రి కుదరడాన్ని బిందుయతి అంటున్నాము బిందు ప్రధానంగా యతిమైత్రి చేయడాన్ని బిందుయతి అంటున్నాము సులువుగా బిందు ప్రధానంగా యతిమైత్రి చేయడాన్ని బిందుయతి అంటున్నాము సాధారణంగా ఈ బిందుయతి ఎక్కడ వస్తుంది అంటే వర్గ పంచమాక్షరాలకు ఆ వర్గంలోని ఇతర అక్షరాలు బిందువుతో కూడినప్పుడు యతిమైత్రి జరుగుతుంది అలా వర్గ పంచమాక్షరానికి బిందువుతో కూడిన దానికి సంబంధించినటువంటి వర్గాక్షరాలతో యతిమైత్రి చేయడాన్ని బిందుయతి అంటున్నాము జ్ఞాకు వడిచెల్లు రత్న కంకణమనంగా అన్న చోట ఇన్యాకు సున్నాతో కూడినటువంటి కకారానికి యతిమైత్రి కుదిరింది కావున ఇది బిందుయతి ఆరవది ప్లుతయతి ఆరవది ప్లుతయతి ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడేదాన్ని లఘు అంటున్నాం ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడితే దాన్ని లఘు అని రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడితే దాన్ని గురువు అంటున్నాం మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడితే దాన్ని ప్లుతము అంటున్నాం సాధారణంగా ప్లుతాన్ని మనం సంబోధన అర్థంలో ఈ ప్లుతం అనేటువంటిది కనిపిస్తుంది పిలవడము అనేటువంటి అర్థంలో ఈ ప్లుతం కనిపిస్తుంది ప్లుతయతి అంటే యతిమైత్రి స్థానంలో ప్లుతం ఉన్నప్పుడు దాన్ని ప్లుతయతి అంటారు ఉదాహరణకి ఓపనే చెలులార ఓపనే చెలులార రాలోయనంగా ఓపనే చెలు లారరా రోయనంగా ఓపనే చెలు లారరా రోయనంగా తేటగీతి పద్యపాదం ఇది తేటగీతి పద్యపాదం కాబట్టి మొదటక్షరానికి నాలుగవ గణం మొదటక్షరానికి యతిమైత్రి కుదురుతుంది ఓ రో రోలో కూడా ఓ ఉంది కావున ఇది యతిమైత్రి సరయతి అనుకోవచ్చు కానీ ఇక్కడ రారో అనేటువంటిది ప్లుతము ఓపనే చెలులార రారోయనంగా రారోయనంగా కాదు రారోయనంగా మూడు మాత్రల కాలంలో దీన్ని ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఇది ప్లుతాక్షరం ప్లుతాక్షర స్థానానికి యతిమైత్రి ఉన్నది కావున దీన్ని ప్లుతయతి అంటున్నాం ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తే లఘు రెండు మాత్రల కాలంలో ఉచ్చరిస్తే గురువు మూడు మాత్రల కాలంలో ఉచ్చరించే దాన్ని ప్లుతము సాధారణంగా ప్లుతం సంబోధనార్థకంలో ఉంటుంది యతి స్థానానికి పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి స్థానానికి ఆ యతిమైత్రి కుదిరే స్థానంలో ప్లుతాక్షరం ఉన్నట్టయితే దాన్ని ప్లుతయతి అంటున్నాము ఇక్కడ రారో అనేటువంటి ప్లుత స్థానం రారో అనేటువంటిది ప్లుత స్థానము ఓపనే చెలులార రారోయనంగా కాదు రారోయనంగా మూడు మాత్రల కాలంలో దీన్ని ఉచ్చరిస్తున్నాం కాబట్టి ప్లుత స్థానంలో యతిమైత్రి ఉంది కావున దీన్ని ప్లుతయతి అంటుంది సంయుక్తాక్షరేతి ఏడవది సంయుక్తాక్షరేతి సంయుక్తాక్షరేతి అంటే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు మరొక హల్లుతో కూడి ఉండడాన్ని సంయుక్తాక్షరం అంటున్నాము చక్ర అన్నప్పుడు కాకు రవుతుంది ర అనేటువంటి రెండు హల్లులు ఒకే అక్షరంలో కూడి ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరం ఒక హల్లు మరొక హల్లుతో కూడి ఉండడాన్ని ఏమంటున్నాము సంయుక్తాక్షరం ఒక హల్లు అదే హల్లుతో కూడి ఉంటే అది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరేతి అంటే యతిమైత్రి స్థానంలో సంయుక్తాక్షరం ఉండడాన్ని
సంయుక్తాక్షరేతి అంటున్నాం అంటే పదం మొదటి స్థానంలో యతి స్థానంలో కావచ్చు యతి మైత్రి కుదిరే స్థానంలో కావచ్చు సంయుక్తాక్షరం ఉన్నట్టైతే ఆ యతిని సంయుక్తాక్షరేతి అంటారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇది కూడా తేటగీతి పద్యపాలము తేటగీతి పద్యపాలములో మొదటి గణంలోని మొదటి అక్షరానికి నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఏది మైత్రి కుదురుతుంది నా తనా తనా అంటే త ప్లస్ న ప్లస్ ఆ కదా అంటే రెండు వేరువేరు హల్లులతో కూడి ఉంది కాబట్టి ఇది సంయుక్త అక్షరం నా అనేటువంటి అక్షరానికి తనా అనేటువంటి అక్షరం తోటి ఏది మైత్రి కుదిరింది తనా అనేటువంటి సంయుక్త అక్షరం సంయుక్తాక్షరం తో ఏది మైత్రి కుదిరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరేతి అంటున్నాము యతి మైత్రి స్థానంలో కాని యతి స్థానంలో కాని యతి అంటే మొదటి అక్షరం యతి స్థానంలో కాని యతి మైత్రి స్థానంలో కాని సంయుక్తాక్షరం ఉన్నట్టయితే ఆ మైత్రి ఆ రకంగా జరిగేటువంటి యతి మైత్రిని ఆ యతిని సంయుక్తాక్షరేతి అంటారు సంయుక్తాక్షరం అంటే రెండు హల్లులతో కూడి ఉండేటువంటి అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటున్నాము సంయుక్తాక్షరానికి యతి మైత్రి చేయడాన్ని సంయుక్తాక్షరేతి అంటున్నారు ఎక్కటి యతి ఎక్కటి యతి ఒక ప్రత్యేకమైన యతి సాధారణంగా మనకు ఒక అచ్చుకు మరొక అచ్చుతో ఒక హల్లుకు మరొక హల్లుతోటి యతి మైత్రి కుదురుతుంది ఇప్పుడు ఆ ఐ ఔల మధ్య యతి మైత్రి ఉంది అలాగే కక్క గద్దల మధ్య యతి మైత్రి ఉంది అలా కాకుండా ఎక్కటి యతి అంటే ఒక అక్షరానికి ఒక హల్లుకు అదే హల్లుతోటి అదే హల్లు అచ్చులతోటి యతి మైత్రి కుదరడాన్ని ఒక అక్షరానికి అదే అక్షరంతో యతి మైత్రి కుదరడాన్ని మనము ఎక్కటి యతి అంటాము యా రా లా వా అంతస్తులుగా చెప్తాం మనము వర్ణమాలలో ఈ ఎరలవల మధ్య యాకు యాతోటే రాకు రాతోటే లాకు లాతోటే వాకు వాతోటే యతి మైత్రి ఉంటుంది అలాంటి యతి మైత్రి ఉండడాన్ని మనము ఎక్కటి యతి అంటాం రామ రామయన్న రాదు భయము రామ రామయన్న రాదు భయము ఆటవెల్లి పద్యపాదము ఆటవెల్లి పద్యంలోని రెండవ పద్యపాదము మొదటి గణంలోని మొదటి అక్షరానికి నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి రాకు రాకు మధ్యలో యతి మైత్రి కుదిరింది అలాగే విశ్వదాభిరామ వినుర వేమ విశ్వదాభిరామ వినుర వేమ ఇక్కడ కూడా వీకి వీకి మధ్యలోనే యతి మైత్రి కుదిరింది అలాగే లఘువంత్యము తగనమగును లఘువంత్యము తగనమగును లాలిత కీర్తి లఘువంత్యము తగనమగును లాలిత కీర్తి లా లా లాలిత కీర్తి కందపద్యంలోని రెండవ పాదం కందపద్యంలోని రెండవ పాదం లఘువంత్యము తగనమగును లాలిత కీర్తి లాకు లాతోటి ఇది మైత్రి కుదిరింది ఇలా ఎక్కటి ఏది అంటే యా రా లావా అనే నాలుగు అక్షరాలలో ఏ అక్షరానికి అక్షరంతోటే యతి మైత్రి కుదరడాన్ని ప్రత్యేకించి ఏ అక్షరానికి అదే అక్షరంతో యతి మైత్రి కుదరడాన్ని ఎక్కటి ఏది అంటారు చాలా మంది పొరపాటు పడడానికి అవకాశం ఉంది ఏరలవల మధ్య యతి మైత్రి కుదిరితే ఎక్కటి ఏది కాదు యాకు యాతోటే ఉండాలి రాకు రాతోటే ఉండాలి లాకు లాతోటే వాకు వాతోటే ఒక అక్షరానికి అదే అక్షరంతో యతి మైత్రి ఉంటుంది కావున దీన్ని ఎక్కటి ఏది అంటున్నాము రామ రామయన్న రాదు భయము రాకు రాతో విశ్వదాభిరామ వినురవేమ వీకు వీక్ అంటే వాకు వకారంతో లఘువంత్యము తగన మగును లాలిత కీర్తి లకారానికి మళ్ళీ లకారంతో యతి మైత్రి కుదిరింది కావున యారా లావాలకు అదే అక్షరంతో ఒక అక్షరానికి అదే అక్షరంతో యతి మైత్రి కుదురుతుంది కావున ఈ రకమైనటువంటి యతిని ఎక్కటి యతి అంటారు తొమ్మిదవది పోలిక యతి పోలిక అంటే రెండు ఒకే రకమైనటువంటి సామ్యత కలిగి ఉండడం పోలిక మువర్ణానికి పా బాబాలతోటి పోలిక ఉంటుంది ఎందుకు పాప బాబా మా ఇవన్నీ కూడా వర్గాక్షరాలు పాప బాబా మా అనేటువంటివి వర్గాక్షరాలు అయితే ఈ మువర్ణానికి పాప బాబా అనేటువంటి ఈ నాలుగు అక్షరాలు ఓ అనే అచ్చులతో కూడి ఉన్నప్పుడు యతి మైత్రి ఉంటుంది అంటే పా పూ పూ పో పో అనే నాలుగు అక్షరాలు బా బూ బూ బో బో అనేటువంటి నాలుగు అక్షరాలు అలా పాప బాబ్బాలు ఓ అనే నాలుగు అచ్చులతో కూడి ఉన్నప్పుడు మువర్ణం తోటి యతి మైత్రి ఉంటుంది ఎందుకు మువర్ణానికి ఈ పాప బాబ్బాలు ఓలతో ఉండేటువంటి అక్షరాలకు మధ్య సామ్యం ఉంది మూడు ఎలాగైతే ఉచ్చరిస్తున్నామో బూ బూ బో బో
అక్షరాలన్నీ ఒకే రకంగా ఉచ్చరించడం జరుగుతుంది కావున ఇది పోలిక ఉంది వర్ణానికి ఈ నాలుగు అక్షరాల తోటి పోలిక ఉంది అందులోనూ ఈ మకారము పాప బాబ అమ్మా అనేటువంటి మొత్తం వర్గాక్షరాలు కాబట్టి ఈ అక్షరాల మధ్య పోలిక ఉంది సంబంధం ఉంది కావున మువర్ణానికి పాప బాబ అనే అక్షరాలు అచ్చులతో కూడి ఉన్నప్పుడు యతిమైత్రి ఉంటుంది అలాంటి యతిమైత్రిని పోలికేతి అంటున్నాము బొండు మల్లెలు దరహాసములను నర్చే బో బొండు మల్లెలు దరహాసములను నర్చే తేటనీతి పద్యపాలం కాబట్టి మొదటక్షరమైనటువంటి బోకు నాలుగవ గణం మొదటక్షరమైనటువంటి మూకు యతిమైత్రి కుదిరింది ఇక్కడ మువర్ణానికి బా ప్లస్ ఓ బా ప్లస్ ఓ అనేటువంటి అక్షరం బకారము ఓత్వంతో కూడి ఉన్నప్పుడు యతిమైత్రి కుదిరింది మువర్ణానికి బకారం ఓత్వంతో ఉన్నప్పుడు యతిమైత్రి కుదిరింది కావున ఇది పోలికేతి బోను మూను ఎలాగైతే ఉచ్చరిస్తున్నామో దానికి దగ్గరగా బోను ఉచ్చరిస్తున్నాం కాబట్టి పోలికేతి అంటే మువర్ణానికి పాప బాబ్బాలు ఓలతో కూడి ఉన్నప్పుడు కుదిరేటువంటి యతిమైత్రిని పోలికేతి అంటున్నాము ఎందుకు పోలికేతి అంటున్నాము అంటే ఈ రెండింటి మధ్యలో మనకు సామ్యం కనిపిస్తుంది కావున ఈ రకంగా ఉండేటువంటి యతిని పోలికేతి అని చెప్పడం జరిగింది పదవది సరసయతి సరసయతి అంటే ఆ యా హాల మధ్య చ చ జ జ షే ష సాల మధ్య అన నాల మధ్య యతిమైత్రి కుదరడాన్ని సరసయతి అంటున్నాము సాధారణంగా ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంది చ చ జ జ స ష స అనేటువంటి అక్షరాల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని సరసయతి అంటున్నాము చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా చి షి మధ్య యతిమైత్రి కుదిరింది ఇక్కడ చి షి రెండిట్లలో కూడా ఈలే ఉండగా చకారము షకారం మధ్యలో యతిమైత్రి ఉంది చాకు షాకు యతిమైత్రి ఉంది కావున ఇది సరసయతి సరసయతి అంటే ఆ యా హాల మధ్య చచ్చ జజ్జ సే షా సాల మధ్య అన నాల మధ్య యతిమైత్రి ఉంటే దాన్ని సరసేతి అంటాం సాధారణంగా మనకి ఇంతవరకు యతిమైత్రి ఉంటుంది అది వర్గయతిలో చచ్చా జాజ్జల మధ్య యతిమైత్రి ఉంటుంది వర్గయతి ఈ వర్గాక్షరాలతో పాటు శాస్త అనేటువంటి ఊష్మాక్షరాలతోటి యతిమైత్రి ఉంటుంది అలాంటి యతిమైత్రిని మనం సరసేతి అంటున్నాము చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చ ష చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చాకు శాతోటి యతిమైత్రి ఉంది కావున ఇలా జరిగేటువంటి యతిమైత్రిని సరసయతి అంటారు ఇలా జరిగేటువంటి యతిమైత్రిని సరసయతి అంటారు ఇంతవరకు మనము పది రకాల యతుల గురించి నేర్చుకోవడం జరిగింది ఇంతవరకు మనము దశవిధ యతుల గురించి నేర్చుకున్నాం ఒకటి స్వరయతి స్వరాల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని స్వరయతి అన్నాము అయౌల మధ్య రూల మధ్య ఓల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని స్వరయతి అన్నారు వర్గయతి వర్గాక్షరాలైనటువంటి వర్గ పంచమాక్షరాలు మినహాయించి మిగిలిన వర్గాక్షరాల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని కక్క గగ్గ ఆ వర్గంలోని మిగతా అక్షరాల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని వర్గయతి అన్నాము అలాగే పదానికి మొదటి అక్షరమైనటువంటి యతితోటి పదం మధ్యలో ఉండేటువంటి అచ్చుతో యతిమైత్రి కుదిరితే దాన్ని అఖండయతి అన్నాము బిందుయతి వర్గ పంచమాక్షరానికి ఆ వర్గంలోని మిగతా అక్షరాలు బిందువుతో కూడినప్పుడు యతిమైత్రి చెందితే దాన్ని బిందుయతి అన్నాము సంయుక్తాక్షరయతి యతిమైత్రి కుదిరే చోట సంయుక్తాక్షరం ఉన్నట్టయితే దాన్ని సంయుక్తాక్షరయతి అన్నాము ప్లుతయతి మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడేదాన్ని ప్లుతం అంటున్నాము యతిమైత్రి స్థానంలో ప్లుతం ఉన్నట్టయితే దాన్ని ప్లుతయతి ఆదియతి ప్రాదులు ప్రాపర మొదలైనటువంటి ఉపసర్గలు ప్రాదులు యతిమైత్రి స్థానంలో ప్రాదులు ఉన్నట్టయితే దాన్ని ప్రాదియతి ఎక్కటియతి యారాలావాలు దేనికదే యతిమైత్రిని పొందుతాయి కాబట్టి దాన్ని ఎక్కటియతి పోలికయతి మువర్ణానికి పప్పా బాబ్బాలు ఓలతో కూడి ఉన్నప్పుడు యతిమైత్రి ఉంటుంది కావున దాన్ని పోలికయతి సరసయతి ఆయాహాల మధ్య చచ్చా జాజా అనే వర్గాక్షరాలు శేషాస అనేటువంటి ఉష్మాల మధ్య అననా అనేటువంటి వర్గ పంచమాక్షరాల మధ్య యతిమైత్రి కుదిరితే దాన్ని సరసయతి అని పిలవడం జరుగుతుంది ఇలా ఆ పది రకాల యతుల గురించి మనము ఈ వీడియోలో నేర్చుకున్నాము ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పద్యస్వరం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు